ఎమ్మెల్యే మరిచినట్టు రావడం జరిగింది. ఇక్కడ ప్రజలు అంటే ఏమడిగిండ్రు, మేము మా ల్యాండ్ తీసుకున్నాము, అంగన్వాడీ కట్టినాము, మాకు నష్టపరిహారం ఏదని ప్రజలు అడిగినారు, సమాధానం చెప్పలేదు. తర్వాత ఇక్కడ డబ్బాలు తీసినావు, సమాధానం చెప్పలేదు. ఇక్కడ ఇల్లు ఈ ఊర్లో పేదలు చాలా మటుకు పేదలు ఉన్నారు. ఇక్కడ వాళ్ళకు బాత్రూమ్ల పత్తాలు ఈ ఊర్లో పట్టంలో ఈ కళ్ళ కనపడలేదా? నువ్వు పోలీసు వాళ్ళ వ్యక్తి అరెస్టులు చేపిస్తున్నావు కదా బిడ్డ, మరి జనార్దన్ రెడ్డి నీకు పోలీసు వాళ్ళే ఓట్లేస్తారా చెప్పు. మేము మా ప్రజలు వేయలేదా? మా ప్రజల ఓటుతో నువ్వు గెలిచి మమ్మల్ని అరెస్ట్ చేపిస్తున్నావు. నీకు 4 నెలలే టైం ఉంది బిడ్డ, ఎమ్మెల్యే మరి జనార్దన్ 4 నెలలే టైం ఉంది. నువ్వు కాసుకో, ఇంకా నువ్వు ఇండ్లు కట్టేయమంటే అరెస్ట్ చేపిస్తున్నావు, భూమి కట్టేయమంటే అరెస్ట్ చేపిస్తున్నావు. కానీ నీ రెట్ల భూములు ఈ ఒట్టెములో, మీ రెట్ల భూములు ఒక కుంట కూడా పోలేదంట. ఇక్కడ ఎస్సీల భూములు, ఎస్టీల భూములు, బీసీల భూములు, కుర్వ కుల శాఖలు, పేదల భూములు అయిపోయినాయి కదా. మీ రెట్ల భూములు పోకుండా ఆపుకున్నావు, మా పేదల భూములు తీసేసావు. అయినా నువ్వు 3 లక్షల రూపాయలు ఇచ్చినావు, 1 లక్ష రూపాయలు ఇస్తే నువ్వు ఒట్టెం గుడి మీద నువ్వు ప్రమాణం చేస్తావు. కానీ నువ్వు ప్రమాణం చేసి ఎక్కడ పోయింది కది? ఇక్కడ ఒట్టెం ఒట్టెమంటేనే ఒక దేవాలయము, ఒట్టెమంటే ఒక గౌరవము. కానీ ఆ గుట్ట కూడా మాయం చేసినావు. ఇప్పుడు ఈ ఊరినే మాయం చేయాలనుకుంటున్నావు బిడ్డ, నీ ఆటలు సాగావు. ఈ యొక్క ఒట్టెం గ్రామ ప్రజలు చాలా గొప్ప వాళ్ళు, చాలా ఆలోచన చేసిండ్రు. ప్రజలారా, నా కరకల ప్రజలే మీరు ఆలోచన చేయండి. ఈ ఒట్టెం లేకనే మీరు ప్రతి ఊరు నిలదీయండి. ఇల్లు కట్టక, ఇల్లు కట్టేని ఊర్లో ఊళ్ళకి రానియకండి. రైతురుజుమాపు చేయని ఊరికి ఏమైనా రానియకండి. మొత్తం కంపలేయండి, వాని మీద కంపలేసి రాకుండా అడ్డుకోవాలని. ఇంత చిల్లర ఎమ్మెల్యే, ఇంత చిల్లర ఎమ్మెల్యే ఇక్కడ ఇంతసేపు చెప్పు అహంకారం, డబ్బులు అహంకారం చెబుతున్నావు. నీతోన ఎన్ని డబ్బులు ఉంటే ఏం లాభం చెప్పు. ఈ ఊర్లో బాత్రూమ్లు ఇల్లు కడుతున్నారు. దమ్ముంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే రామే చూపిస్తాను రా. ఇక్కడ ప్రజలందుకు ప్రమాణాలు చేస్తావు, విమానాలు చేస్తావు, మొత్తం మోసం చేస్తావు. నీ దగ్గర డబ్బులుంటే నీవు 200 కోట్ల రూపాయలు కడతావంట ట్యాక్సీ. నువ్వు 200 కడతావు, 2 రూపాయలు కడతావు. కానీ 200 రూపాయలు దండ వేయనికే, అంబేద్కర్ దండ వేయనికే నీకు రూపాయలు లేవు. ఇది నీ బతుకది. నువ్వు అసంటాడు, నీ మళ్ళీ మీదంగా అవమానపరుస్తావా? ఆత్మగౌరవం మా పేదలంటే నీకెంత చురుకన కొట్టింది ఆ బిడ్డ. మా పేదలు తెలుసా? తలుచుకుంటే సీమలతో ఏకమవుతాం, ఊరు ఊరు ఏకం చేస్తాం, పల్లె పల్లె ఏకం చేస్తాం బిడ్డ. ప్రజా ఉద్యమాన్ని ఇక్కడ ఈ ఊరు నుంచి స్టార్ట్ చేసినాం. ప్రతి ఊరు నీవు ఎక్కడ చేసినా నీ ఇల్లు కట్టకుండా, భూములు వేయకుండా, మందికి న్యాయం చేయకుండా, కొత్త కలిపోటీ మాట చెప్పుకొని పోలీసు వాళ్ళ బండి అంటే పెట్టుకొని వాళ్ళతో బెదిరించుకుంటూ పోతే నీకు అందుకే ఓట్లు వేసినావా? నీ ఆటలు సాగని ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఇక్కడ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అన్ని పార్టీలు వాళ్ళు కూడా రావాలి, ఇక్కడ స్పందించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ దోపిడీ ప్రభుత్వాన్ని మనం అంతా నిలదీయాలి. ఈ పేదల కోసం న్యాయం జరిగేంత వరకు బహుజన సమాజ్ పార్టీ అండ ఉంటుంది. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు 4 నెలల ముఖ్యమంత్రి కాబోతున్నాడు. మేము చెప్తా ఉన్నాం, మీరు ఇల్లు ఇస్తారా అని చెప్పండి. మేము ఇల్లు కట్టిస్తాం మా పేదల వాళ్ళకు, ప్రతి కుటుంబానికి. ఎక్కడ భూమి మేము ఇస్తాం బిడ్డ. నీవేంటి కల్లిపోలి మాటలు ఇంకా బంద్ చేసుకో. 4 నెలల్లో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ముఖ్యమంత్రి అవుతాడు. ఆయన ఫస్ట్ సంతకమే ఈ యొక్క ఒట్టె వాళ్ళకి సంతకం పెట్టిస్తాం మేము. వీళ్ళకి నష్టపరిహారం కట్టిస్తాం. ఎకర భూమి కాదు, ప్రతి కుటుంబానికి నష్టపోయిన ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి మేము తప్పకుండా ఇప్పిస్తామని చెప్పి మరి ఈ గ్రామంలో ప్రజలు మొత్తం చైతన్యం కావాలి. ఈ గ్రామాలే కాదు, ప్రతి ఊళ్ళో చైతన్యం కావాలి. మన చుట్టాలకు, మన బంధువులకు, మన అందరికీ మీరు ఫోన్లు చేయండి. నష్టపోయిన ప్రతి ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు ప్రతి బిడ్డ ఏకమై ఈ రెడ్డ రాజ్యాన్ని, ఈ రెడ్డ రాజ్యాన్ని కూల్చకపోతే మనకు వచ్చేది కష్టాలే. అందరూ ఒకటే, అన్ని పాట రెడ్లు ఒకటే అవుతారు, ఈ పేదలు నష్టం చేస్తారు. ఈ దోపిడి దొంగల కథం పట్టేయకపోతే మన బతుకులు మారవని ఈ ఒట్టెలు ఎంత చైతన్యమైందో ఈ తలను చూసి అర్థమవుతుంది మాకు. వాళ్ళ కడుపు కాల్చుకొని ఆకలి దూపమని పోలీసులకు అడ్డం తిరిగిండు, పండ్ల కట్టమని పన్నీరు. ఇలాంటి చైతన్యమైన ప్రజలు ప్రతి ఊరిలో పుట్టాలని చెప్పి ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామిని మేము మనసు పుట్ట దేవుని కోరుకుంటాం. కోరుకొని ప్రతి ఊళ్ళో ఏకం కావాలి. ఈ దోపిడి దొంగలు భరతం పట్టకపోతే 1 లక్ష కోట్ల రూపాయలు ఎంఎస్జీ మరి చేయడం మనుషులు, వాళ్ళ అనుచరులు, సర్పంచులు, జడ్పీటీసులు, ఎంపీటీసులు దోపిడీ చేసి పేదల రక్తం పరిజనుల వాతావరణ దొంగలు. ఈ దొంగలను సాగా నంపకపోతే మీరు నష్టపోతారు. కేవలం 4 నెలలు మాత్రమే మిగిలింది. ఈ 4 నెలల్లో మీరు ఆలోచన చేయకపోతే మళ్ళీ మనం 15 మనం ఘోషపడతామని చెప్పి ఇలాంటి చైతన్యం ప్రతి ఊళ్ళో రావాలని చెప్పి మేము ప్రతి ఊరికి వెళ్తాం, ప్రతి గడపకి వెళ్తాం, ప్రతి తల్లి కడుపులో తలకాయ పెట్టి మేము అడుక్కుంటాం. తప్పకుండా మీరు ఏకం కావాలి, ఏకమై బహుజన రాజ్యం తెచ్చుకోవాలని చెప్పి ఈ ఊర్లోకి అన్ని ఊర్లు ఏకంగా చెప్పి ముగిస్తా ఉన్నా. జై భీమ్, జై భారత్.